ఒక చిన్న గబ్బిలం భారీ విహంగాన్ని నిలిపివేసింది ఆకాశంలో విహరిస్తున్న విమానాన్ని నిమిషాలలో నేల మీదకు వద్దింది ప్రయాణికులను పరుగులు పెట్టించింది వారి గుండెల్లో అలజడి రేపింది చివరికి ఆ గబ్బిలం విమానంలోని క్యాబిన్లో విహరించడంతో ఆ ఫ్లైట్ ని అక్కడే వదిలేసి మరో ఫ్లైట్లో ప్రయాణికులను పంపాల్సి వచ్చింది అధికారులు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళ్తున్న ఓ విమానంలో గబ్బిలం కలకలం సృష్టించింది క్యాబిన్లో గబ్బిలం కనిపించడంతో విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకొచ్చారు గబ్బిలం విహారం చేయడంతో విమానంలో ప్రయాణికులు హడలిపోయారు ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే క్యాబిన్లో గబ్బిలం దర్శనమిచ్చింది ఆ గభిలం దాటికి విమాన సిబ్బంది కూడా కకావికలయ్యారు లో గబ్బిలం విషయాన్ని విమాన పైలట్ ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు తెలపడంతో వారు తిరిగి రావాలని సూచించారు దాంతో టేకాఫ్ తీసుకున్న ముప్పై నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగొచ్చింది గబ్బిలంపై వన్యప్రాణి విభాగం వారికి సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించేసరికి అది బిజినెస్ క్లాస్ క్యాబిన్లో చచ్చిపోయిన స్థితిలో కనిపించింది ఆపై ప్రయాణికులను దింపివేసి విమానాన్ని శుద్ధి చేశారు ప్రయాణికులను మరో విమానంలో అమెరికా పంపించారు విమానంలో గబ్బిలాల వంటి సరీసృపాలు ప్రవేశించడం సాధారణమైన విషయమేనని క్యాటరింగ్ వంటి ఇతర సర్వీసుల ద్వారా అవి విమానంలోకి వస్తుంటాయని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు ముఖ్యంగా కరోనా మహమ్మారి ఆవిర్భావానికి కారణం గబ్బిలాలే అని ప్రచారం ఉండటంతో ప్రయాణికులు హడలిపోయారు అందుకే విమానాన్ని వెనక్కి రప్పించి కొత్త విమానాన్ని అరేంజ్ చేశారు అధికారులు ప్లీజ్ టు టీవీ